యేసు చెప్పిన కథలు. యేసు ప్రభువు జీవిస్తున్న కాలంలో పెళ్ళి అయిన స్త్రీలు తమ నుదుటి మీద 10 వెండి నాణాలు ధరించేవారు. ఒక స్త్రీకి పెళ్ళి అయ్యింది అని తెలుసుకోవడానికి ఇది ముఖ్యమైన గుర్తుగా భావించేవారు. అందులో నుంచి ఒక నాణ్యం పోయిందంటే స్త్రీలు చాలా ఆందోళన చెందేవారు. ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయి. అందులో ఒక నాణ్యం పోగొట్టుకున్నది. అప్పుడు ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అంతా జాగ్రత్తగా వెతికి అది దొరికినప్పుడు ఆమె తన స్నేహితులని ఇరుగు పొరుగు వారిని పిలిచి, పోగొట్టుకున్న నా నాణ్యం దొరికింది, నాకు చాలా సంతోషంగా ఉంది, రండి మనమందరము విందు చేసుకుందాం అని అంటారు కదా. అదే విధముగా ఒక మనిషి పాపము చేసి మారు మనస్సు పొంది దేవుని వైపుకు తిరిగితే దేవునితో పాటు దేవదూతలు సంతోషిస్తారు కదా అని యేసు ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన మనలను చేరదీయడానికి యేసు ప్రభు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది.